ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం 16x34 ఫీట్ల యొక్క హౌస్ ప్లాన్ గురించి తెలుసుకుందాము. టోటల్ 612 స్క్వేర్ ఫీట్ యొక్క హౌస్ ప్లాన్. హౌస్ ప్లాన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు హౌస్ ప్లానింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎవరైతే మొట్టమొదటిసారి అయితే ఎవరైతే వీడియో చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేందుకు ప్రయత్నం చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఎంట్రీ అన్నమాట, లోపలికి వెళ్ళే దారి. లోపలికి ఎంట్రీ కాగానే ఈ విధంగా 6 ఫీట్ల 9 ఇంచుల స్పేస్ అనేది ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ స్టెప్స్ రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మెయిన్ డోర్ వస్తుంది. అదేవిధంగా స్టెప్స్ నుంచి ఇక్కడ ఈ వాల్ వరకు ఎంత స్పేస్ ఉంటుంది అంటే 3 ఫీట్ల 5 ఇంచుల స్పేస్ ఉంటుంది. అదేవిధంగా లోపలికి ఎంట్రీ కాగానే ఇక్కడ బెడ్రూమ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా డైనింగ్ ఏరియా, ఇది టాయిలెట్ రూము, ఇది బాత్రూము, ఇది కిచెను. మీరు ఇక్కడ చూడొచ్చు ఇది బాత్రూమ్ అనమాట, కామన్ బాత్రూము. దీని యొక్క పొడవు 10 ఫీట్లు, వెడల్పు 5 ఫీట్లు ఉంటుంది. అదేవిధంగా ఇది డైనింగ్ ఏరియా, ఈ డైనింగ్ ఏరియా యొక్క పొడవు 13 ఫీట్ల 10 ఇంచులు ఉంటుంది, వెడల్పు 8 ఫీట్ల 3 ఇంచులు ఉంటుంది. అదేవిధంగా ఇది బాత్రూమ్ అనమాట, ఈ బాత్రూమ్ యొక్క పొడవు 7 ఫీట్ల 1 ఇంచు, వెడల్పు 4 ఫీట్ల 9 ఇంచులు ఉంటుంది. ఇది బెడ్రూము, ఈ బెడ్రూమ్ యొక్క పొడవు 10 ఫీట్లు ఉంటుంది, వెడల్పు 9 ఫీట్లు ఉంటుంది. ప్లానింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా సెంటర్లో కిచెన్ రావడం జరుగుతుంది. కిచెన్ అనేది చాలా విశాలంగా ఉంటుంది. కిచెన్ యొక్క పొడవు 6 ఫీట్ల 6 ఇంచులు ఉంటుంది, వెడల్పు 5 ఫీట్లు ఉంటుంది. ప్లానింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఈ ప్లానింగ్కి సంబంధించి టోటల్ ఎన్ని డోర్స్ వస్తాయో చూద్దాము. ఇక్కడ టాయిలెట్ రూమ్కి ఒకటి, ఇక్కడ బెడ్రూమ్కి ఒకటి, కిచెన్కి ఒకటి, ఇక్కడ బాత్ ఈ బెడ్రూమ్కి ఒకటి, ఇక్కడ సెంటర్లో ఒకటి అనమాట. అదేవిధంగా ఇక్కడ మెయిన్ డోర్ ఒకటి. టోటల్గా ఎన్ని డోర్స్ అంటే 1, 2, 3, 4, 5, 6 డోర్స్ రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా టోటల్గా ఎన్ని విండోస్ వస్తాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ టాయిలెట్ రూమ్లో 1, 2, ఇక్కడ హాల్లో 1, ఈ బెడ్రూమ్లో 2, అదేవిధంగా ఇక్కడ ఈ బెడ్రూమ్కు 2, ఇక్కడ కిచెన్కు 1, అదేవిధంగా ఇక్కడ మెట్ల దగ్గర 1. టోటల్గా 2, 3, 4, 5, 6, 7, 8, 9 విండోస్ రావడం అనేది జరుగుతుంది ప్లానింగ్ బట్టి. మీరు ఇక్కడ చూడొచ్చు 9 విండోస్ అనమాట. అదేవిధంగా ఎవరైతే 15 లక్షలలో ఇల్లు కట్టాలనుకుంటున్నారో అలాంటి వారికి ప్లానింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఈ ప్లానింగ్ బట్టి ఎన్ని పిల్లర్స్ వస్తాయో చూద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 రావడం అనేది జరుగుతుంది ప్లానింగ్ బట్టి. అదేవిధంగా వాల్ యొక్క థిక్నెస్ 5 ఇంచులు ఉంటుంది, అది లోపల కానీ బయట కానీ 5 ఇంచులు ఉంటుంది. అదేవిధంగా పిల్లర్ యొక్క లెంత్, పొడవు లెంత్ ఎంత ఉంటుంది అంటే 10 ఇంచులు x 12 ఇంచులు ఉంటుంది ఫ్రెండ్స్. ప్లానింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎవరైతే కట్టాలనుకుంటే అలాంటి వారికి ఈ ప్లానింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే నరేష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో హౌస్ ప్లానింగ్కి సంబంధించి అనేక రకాల వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. అందులో ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, హౌస్ ప్లానింగ్ ఇన్ తెలుగు ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మీరు కనుక చూస్తే హౌస్ ప్లానింగ్కి సంబంధించి ప్రతి ఒక్క వీడియో అందులో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. వాటన్నిటినీ తప్పకుండా చూడండి. ఒకవేళ మీకు తెలియకపోతే మీకు కొన్ని బేసిక్గా కొన్ని సింబల్స్ కానీ అవి తెలియడం అనేది జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి హౌస్ ప్లానింగ్ అనమాట. ఫ్రెండ్స్ ఇవి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ని సెలెక్ట్ చేస్తేనే మీకు నేను ఎప్పుడైతే వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో అప్పుడు చేసిన వెంటనే మీకు మీ మొబైల్కు నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.